చక లావణ్యకి శారీరకంగా బాగా దగ్గర అవడానికి ఓ గొప్ప ఆలోచన నాలో మెరిసింది. వెంటనే అమల్లో పెట్టేశాను. జడా జడెంత బాగుందో. మీరు ఈరోజే కాలేజీలో చేరా. మీ క్లాసే బా ఒక్కగా ఉంది. ఇలా ఉన్నదిన్నట్టు కుండ బద్దలు కొట్టినట్టుగా మాట్లాడేవాళ్ళంటే నాకెంత ఇష్టము. ఎవరే అమ్మాయి? ఏమోనే ఈరోజు కొత్తగా చేరిందట. ఫస్ట్ అవర్ జెండా కర్రా. ఇలా కుండ బద్దలు కొట్టినట్టు కాకుండా సిమిలిస్తో మాట్లాడేవాళ్ళంటే నాకెంత ఇష్టము. కూర్చోండి కూర్చోండి. ఈ రోజు నేను ఈ రోజునే ఈ రోజు ఈ రోజు నా వల్ల కాదు, నేను పాట చెప్పలేను. ఈ వేషం ఆ పిల్ల కోసమేనా? ఎస్ సార్. ఇంకా ఇలా ఎన్ని విధ వేషాలు వేస్తావు? నో సార్, ఇంకా అస్సలు వేయను. ఒట్టు. ఓకే, సెకండ్ వార్నింగ్ చదులేస్తున్నా. మళ్ళీ ఈసారి ఏ మాయల పకీర్ వేషంలోనో ఏ పులి వేషంలోనో కనిపించావంటే దిగి 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 కృతాన దిగి 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 ధాన ధాన ధా దిగి ధాన ధాన ధా దిగి ధాన ధాన ధా. వెళ్ళా. థ్యాంక్ యూ సార్. ఓ రోజు నోటీస్ బోర్డు మీద కాలేజీలో వరుధిని ప్రవరాఖ్య నాటకం వేస్తున్నారని, అందులో వరుధినిగా లావణ్య నటిస్తుందని రాసి ఉండటం చూశాను అప్పటిసారి. లావణ్య పార్టిసిపేట్ చేస్తుంది, నువ్వు యాక్ట్ చేయకూడదు? నిజమే అనిపించింది నాకు, కానీ డ్యాన్స్ డ్రామాలో నటించడానికి నాకు డ్యాన్సర్ అదే. ఎలాగైనా సరే అర్జెంటుగా డ్యాన్స్ నేర్చుకోవాలని ఓ మాస్టర్ని వెతుక్కుంటూ పోయిందిగితే ఏమిటయ్యా చేయడం? చిన్నపిల్ల చేస్తున్నాడు, ఆ మాత్రం చేయలేవు. నువ్వు ముందు సరిగ్గా నిలబడు. కాళ్ళు ఉంచు, కాళ్ళు ఉంచవు. ఏంటంటే ఉంచు, ఉంచమంటుంటే ఉంచలేవు. ఆ కాళ్ళు చెయ్యి. తాం దిగి దిగితే ఏమిటా చేయడం? డ్యాన్స్ నేర్చుకోవాలని వచ్చిన వాడు సరిగ్గా చేయాలి. చెయ్యి. తాం దిగి దిగితే అలా చావచితక బాధి మక్కిలు విరిచేసి నాకు డ్యాన్స్ నేర్పాడైనా. ఓ 10 రోజుల్లో కాస్త నేర్చుకోగలిగాను. డ్రామా వేసే రోజు వచ్చేసింది. అహం గృహస్థ కృపయా మత్త మత్తంతే మనః నివర్తయ. హే ప్రవర పురుష శ్రేష్ట మదనాక్రాంత మాం త్వం ఆక్రమ్య తం మదనం దూరీకురు. ప్రకారం మీరు నన్ను కౌగిలించుకోకూడదు. రాకరాకు వచ్చింది ఛాన్స్, చస్తే వదలం. అయ్యో బాబు బాబు, ఎంత గట్టిగా కొట్టిందనమాట ఆవిడ. ముందు ముందు మీ కథలు ఎవరైనా ఎవరినైనా కత్తులతో పడవడాలు, కాళ్ళు చేతులు ఇరిచేయడాలు, కొరుకు తిరేయడాలు ఉన్నాయా అండి అయ్యా? అలా అడిగావే? అదే ఏం లేదండి అయ్యా, అలాంటిది ఏదన్నా ఉంటే
ముందు జాగ్రత్త చేరిగా. మీ కథ ఫోన్లో విందామనండి అయ్యా. అబ్బే అదేం లేదప్ప స్వామి, నిజంగా లావణ్య అలా ప్రవర్తించే బదులు ఓ కత్తితో నా గుండెలో పొడి చేసిన బాగుండేది. నలుగురిలో అవమానించబడినందుకు నేను చాలా బాధపడ్డాను.